రీసెంట్గా ఓటీటీని షేక్ చేస్తున్నటువంటి మూవీస్తో పాటు లేటెస్ట్ మూవీ అప్డేట్స్ని కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ కంటెంట్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నటువంటి ప్రెస్టీజియస్ పాన్ ఇండియన్ మూవీ గేమ్ చేంజర్, ఈ సినిమా ఇప్పటివరకు ఎంత లేట్ అవుతూ వచ్చిందో అందరికీ తెలుసు. ఫ్యాన్స్తో పాటు న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఈ మూవీపై డిసప్పాయింట్ అవుతూనే వచ్చారు ఇప్పటివరకు. అయితే ఎట్టకేళ్ళకి ఈ సినిమా ఒఫీషియల్ రిలీజ్ డేట్ అనేది రీసెంట్గానే అనౌన్స్ చేసింది. సో డిసెంబర్ రేస్ నుంచి ఈ మూవీ తప్పుకోవడంతో చాలా సినిమాలకి డిసెంబర్లో రిలీజ్ చేసే అవకాశం అనేది దక్కింది. వాటిలో ముందుగా నితిన్ హీరోగా నటిస్తున్నటువంటి రాబిన్ హుడ్ అండ్ నాగచైతన్య హీరోగా నటిస్తున్నటువంటి పాన్ ఇండియన్ మూవీ అయిన తండేల్, ఇక యాక్టర్ ప్రియదర్శి హీరోగా నటిస్తున్నటువంటి సారంగపాణి జాతకం అనే సినిమా కూడా డిసెంబర్ 20 ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అలాగే ఉపేంద్ర గారి పాన్ ఇండియన్ మూవీ అయినటువంటి యుఐ ద మూవీ కూడా డిసెంబర్ 20 ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ విధంగా ఒక గేమ్ చేంజర్ సినిమా పోస్ట్ పోన్ అవడంతో డిసెంబర్లో చాలా మూవీస్కి రిలీజ్ చేసుకునే అవకాశం అనేది దక్కింది. ఇక వరల్డ్వైడ్గా ముఫాసా కోసం ఎంతమంది ఆడియన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో మనందరికీ తెలుసు. ఈ సినిమా కూడా డిసెంబర్ 20 వస్తున్నట్లుగా ఎప్పుడు అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ మూవీపై వరల్డ్వైడ్గా బీబచ్మెన్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి ఆడియన్స్లో అండ్ మూవీ లవర్స్లో. మరి ఈ డిసెంబర్లో ఆడియన్స్ ముందుకు రాబోతున్నటువంటి సినిమాల్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ హీరోగా నటిస్తున్నటువంటి లీలా వినోదం అనే సినిమా డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ అవుతుంది. నవంబర్ 8 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమ్ కాబోతుంది ఈ మూవీ. మరి ఆడియన్స్ నుండి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ని దక్కించుకుంటుందో చూడాలి. స్టార్ డైరెక్టర్ బాబీ అండ్ నందమూరి బాలకృష్ణ గారి కాంబినేషన్లో తెరకెక్కుతున్నటువంటి సినిమా NBK 109. లాస్ట్గా బాబీ నుండి వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ని సాధించింది. అలాగే ఇప్పుడు బాలకృష్ణ గారితో బాబీ చేస్తున్నటువంటి NBK 109 కూడా సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నట్లుగా ఒఫీషియల్ క్లారిటీ అనేది వచ్చింది. ఇక ఈ సినిమా టైటిల్ టీజర్ అనేది దీపావళి సందర్భంగా రాబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఆ రోజే రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేస్తారు మూవీ టీమ్. మరి మీలో ఎంతమంది ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ అనేది సంక్రాంతికి పోస్ట్ పోన్ అవడం వల్ల ఎన్ని సినిమాలు డిసెంబర్లో ఈ సినిమా స్థానంలో సినిమాల్ని రిలీజ్ చేసుకునే అవకాశం దక్కిందో ఇందాకే మనం చూసాం. అయితే ఇక గేమ్ చేంజర్ సినిమా నుండి ఈ దీపావళి నుంచి వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అనేవి రాబోతున్నాయి. టీజర్, సాంగ్స్ అండ్ ఫైనల్లీ థియేట్రికల్ ట్రైలర్, ఇలా ఫ్యాన్స్ని ఆకట్టుకునే సూపర్ అప్డేట్స్ అనేవి ఈ మూవీ నుండి రాబోతున్నాయి. నెక్స్ట్ రాజాసాబ్. చాలా రోజుల తర్వాత ప్రభాస్ చేస్తున్నటువంటి ఒక ఎంటర్టైనింగ్ మూవీ రాజాసాబ్. మారుతి డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్లో ఎస్పెషల్లీ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి. ఇక నార్మల్ మూవీ లవర్స్ కూడా ఈ సినిమాపై ఎంత ఇంట్రెస్ట్తో ఉన్నారు. అలాగే ఈ సినిమా దాదాపు 300 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమా జోనర్ కూడా స్టార్టింగ్లోనే అనౌన్స్ చేశారు. రొమాంటిక్ హర్రర్ సైంటిఫిక్ కామెడీగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో మాల్విక మోహనన్, నిధి అగర్వాల్ అండ్ రిద్ది కుమార్, వీళ్ళ ముగ్గురు కూడా ప్రభాస్కి హీరోయిన్స్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి ఈ 2024 అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్డే సందర్భంగా అప్డేట్స్ అనేవి రాబోతున్నాయి. మోస్ట్లీ అది టీజరే అని తెలుస్తుంది. మరి రాజాసాబ్ నుండి వచ్చే ప్రమోషనల్ కంటెంట్ అనేది ఆడియన్స్ని ఫ్యాన్స్ని ఎలా ఎంగేజ్ చేస్తుందో చూడాలి. మీలో ఎంతమంది ఈ సినిమా కోసం, ఎస్పెషల్లీ ఈ సినిమా టీజర్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. రీసెంట్గా దసరా సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటిస్తున్నటువంటి పాన్ ఇండియన్ మూవీ విశ్వంభరా నుండి వచ్చినటువంటి టీజర్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ టీజర్ అనేది కొంతవరకు ఫ్యాన్స్ని మెప్పించినా కూడా మోస్ట్లీ మిక్స్డ్ రెస్పాన్స్ని దక్కించుకుంది ఆడియన్స్ నుండి. ముఖ్యంగా మూవీలో విఎఫ్ఎక్స్ అండ్ టెక్నికల్ వాల్యూస్ అనేవి కొంచెం వీక్గా ఉన్నాయంటూ చెప్పుకొస్తున్నారు న్యూట్రల్ ఆడియన్స్. అది మాత్రమే కాకుండా సినిమాలో హైలైట్ సీన్స్ అని చెప్పినటువంటి సీన్స్ యొక్క క్లిప్స్ని గనక మనం చూస్తే అవి నార్మల్ కమర్షియల్ మూవీలో ఉన్నట్టుగానే ఉన్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు. మరి నెక్స్ట్ వచ్చే ప్రమోషనల్ కంటెంట్ అండ్ ఫైనల్లీ ఈ సినిమా యొక్క ఫైనల్ ప్రొడక్ట్ అనేది ఏ క్వాలిటీతో ఉంటుందో చూడాలి. మీలో ఎంతమంది ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఈ సినిమా పోస్ట్ పోన్ అవడంతో గేమ్ చేంజర్ అనేది సీన్లోకి వచ్చింది. మరి గేమ్ చేంజర్ కోసం పోస్ట్ పోన్ అయినటువంటి ఈ సినిమా సమ్మర్ని టార్గెట్ చేస్తున్నట్లుగా న్యూస్ అనేది బాగా వైరల్ అవుతుంది. మీరు గనక విశ్వంభర టీజర్ చూస్తుంటే మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. ఇక దసరాకి హరిహర వీరమల్లు టీం నుండి వచ్చినటువంటి అప్డేట్ కూడా ఫ్యాన్స్ని ఎంతగానో ఎంగేజ్ చేసింది.
హరిహర వీరమల్లు మూవీ టీం నుండి వచ్చినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పోస్టర్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ త్వరలోనే రాబోతున్నట్లుగా మూవీ టీం అనౌన్స్ చేసింది. ఈ పాట పవన్ కళ్యాణ్ గారే పాడినట్లుగా తెలుస్తుంది. మరి ఈ పాట అనేది రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ని అండ్ ఫ్యాన్స్ని ఎలాగ మెస్మరైజ్ చేస్తుందో చూడాలి. మీలో ఎంతమంది హరిహర వీరమల్లు కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ పోస్టర్ మీలో ఎంతమందికి నచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. ఇక రీసెంట్ ఓటీటీ రిలీజెస్ గురించి మనం చూసుకున్నట్లయితే, రీసెంట్గా మలయాళంలో రిలీజ్ అయినటువంటి యాక్షన్ థ్రిల్లర్ మూవీ కొండల్ బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్గా నిలిచింది. ఇక ఈ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది ఇన్ ఆల్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ తెలుగు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వాచ్ చేయొచ్చు. అలాగే ఒకవేళ ఆల్రెడీ మీరు ఈ సినిమా చూసినట్లయితే మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. ఇక దివాళీకి తంగళాన్ సినిమా ఆల్ లాంగ్వేజెస్లో స్ట్రీమ్ అవబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ని దక్కించుకుంటుందో చూడాలి. ఇక మళ్ళీ మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే, డబుల్ స్మార్ట్తో డిజాస్టర్ని అందుకున్నటువంటి రామ్ పోతినేని ఇప్పుడు మళ్ళీ తన కంఫర్ట్ జోనర్ అయినటువంటి రామ్ కామ్ జోనర్లో సినిమా అనేది చేయబోతున్నారు. Rapo22 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కబోతున్నటువంటి ఈ సినిమాని మిస్ శెట్టి, మిస్టర్ పులిశెట్టి సినిమాని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ మహేష్ బాబు డైరెక్ట్ చేయబోతున్నారు. అలాగే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. మరి ఈ సినిమాతో రామ్ కంబ్యాక్ ఇస్తారో లేదో చూడాలి. దీనిపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్, సింహ, లెజెండ్ అండ్ అఖండ లాంటి బ్యాక్ టు బ్యాక్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ కాంబో అనేది ఇప్పుడు మళ్ళీ రిపీట్ కాబోతుంది. BB4 అనే వర్కింగ్ టైటిల్తో మొదలవబోతున్నటువంటి ఈ సినిమా అక్టోబర్ 16th లాంచ్ అవబోతుంది. మనందరికీ తెలుసు బాలకృష్ణ గారు అండ్ బోయపాటి గారి కాంబోకి ఆడియన్స్లో అండ్ ఎస్పెషల్లీ ఫ్యాన్స్లో ఎలాంటి క్రేజ్ ఉందో. బోయపాటి గారు మిగతా హీరోలతో హిట్ కొట్టినా కొట్టకపోయినా బాలకృష్ణ గారితో మాత్రం బ్లాక్ బస్టర్ అనేది ఎప్పుడు కొట్టే తీరుతారు. 3 బ్లాక్ బస్టర్స్ తర్వాత వీళ్ళ కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా కావడంతో ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి. మరి ఈ సినిమా ఆడియన్స్ని ఎలా ఎంగేజ్ చేస్తుందో చూడాలి. మీలో ఎంతమంది ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అనేది అక్టోబర్ 16th నుంచే స్టార్ట్ కాబోతుంది. ఇక రీసెంట్గానే టిల్లు స్క్వేర్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నటువంటి సిద్ధు జోనల్గడ్డ ఇప్పుడు మళ్ళీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లోనే ఒక హై బడ్జెట్ మూవీ అనేది చేయబోతున్నారు. రీసెంట్గా దసరాకి ఈ మూవీ టీం నుండి పోస్టర్ అనేది వచ్చింది. ఇక సినిమా పేరు కోహినూర్ కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ని కూడా అప్పుడే మూవీ టీం కన్ఫర్మ్ చేసింది. 2026th జనవరిలో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్లుగా మూవీ టీం కన్ఫర్మ్ చేసింది. ఇక ఈ సినిమా డైరెక్టర్ రవికాంత్. ఈయన ఇంతకుముందు క్షణం అనే సినిమా తీశారు. మరి ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తారో చూడాలి. మీలో ఎంతమంది ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. సో చూసారు కదా లేటెస్ట్ ఓటీటీ అండ్ మూవీ అప్డేట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.